తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించారు ఆయన. ఇచ్చిన గ్యారంటీలను గాలి కుదిలేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నిన్నటి పార్టీ అంటూ ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ శకం ముగిసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. రానున్నటువంటి ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కానీ, ఎన్నికల ప్రణాళికలో 400కు పైగా చెప్పినటువంటి హామీలు కానీ అమలు చేయాలని డిమాండ్ చేస్తాము. రానున్నటువంటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని